సాధారణంగా మనుషుల్లో అంతర్యామిలో చైతన్యం లోపిస్తుంది. అందుకే ఈశోపనిషత్తులో ఇదంతా ఆ పరమాత్మ నివసించడం కోసమే అని చెప్పబడింది. ఇక్కడ కోసమే అనేది చాలా ముఖ్యంగా గమనించాలి. ఆధ్యాత్మికంగా అంతగా పరిణితి చెందనివారు, అంతగా అనుభవం లేనివారు దీనిని ఇదంతా ఆ పరమాత్మ నివాసమే అని అనువాదాలు చేశారు. అయితే ఒక విధంగా ఇది సబబే. ఎందుకంటే ఆ పరమాత్మ సంకల్పం లేనిదే దేనికి అస్తిత్వం ఉండదు కాబట్టి. కానీ ఇక్కడ మనం ఒక వాస్తవార్థాన్ని గమనించాలి. ప్రభువు నివసించే హృదయాన్ని తగు విధంగా సిద్ధం చేసి దానిలో అధిష్ఠించమని ఆహ్వానించాలి. దీనినే దీక్ష అని, దివ్యత్వపు గృహప్రవేశమని అంటారు. మన పద్ధతిలో ట్రాన్స్మిషన్ చేసేది ఇదే. ఆయన సాన్నిధ్యాన్ని హృదయంలో ప్రవేశపెట్టగల వ్యక్తి ఆయనే అంటే మాస్టర్ గారు ప్రవేశపెడతారు. ఈ విధంగా మనలోని అంతర్యామి చైతన్యవంతమైనప్పుడు పురోభివృద్ధి ప్రారంభమవుతుంది. అందుకే మన సహజమార్గ పద్ధతిలో బీజం మొక్కలాగా, ఆ తర్వాత మహావృక్షంలాగా పరిణతి చెందినట్లుగా, స్ఫటికం ఏ విధంగా అయితే తన లోపల నుండి బయటకు పెరిగినట్లుగా మన అభివృద్ధి కూడా అంతర్గతం నుండి బాహ్యంగా సంభవిస్తుంది. అందుకే ఇది సహజమైనది. మనలో ఎక్కువ స్థౌల్యత ఉన్నప్పుడు ఈ మార్పులు బయటకు వ్యక్తమవ్వటానికి కొంత సమయం పడుతుంది. అయితే అంతరంగంలోని మార్పు దీక్ష తీసుకున్న మొట్టమొదటి రోజు నుండే మొదలవుతుంది. ప్రకృతి సహజమైన మార్పులలోలాగే సఖ్యత సామరస్యంతో అంతరంగంలో మొదలైన ఈ మార్పు బయటకు వ్యక్తం అయ్యేంతవరకు ఖచ్చితంగా అలా కొనసాగుతూనే ఉంటుంది. మార్పుతో పాటు సామరస్యం ఉండటం మన పద్ధతిలోని ప్రధాన అంశం. దీనివలన మానసిక ఒత్తిడి, క్లేశాలు ఉండవు. అంతేకాదు, ఆధ్యాత్మిక యాత్ర మొదలుపెట్టినప్పటి నుండి ప్రశాంతత నెలకొంటుంది.